हेलो वैटी फैमिली वेलकम बैक टू गोदावरी वाइफी गुंटूर हब्बी सो ई रोज व्लॉग वच्चेसी उंड्रल तद्दी नेनु एला चेसुकुन्नानु अनेदी चूपिस्तुन्नानंडी सो नेनु इक्कड वच्चेसी फस्ट मा मदर वाला ट्रेडिशन प्रकारं యాక్చువల్ గా ఫస్ట్ ఇయరే ఉండ్రాల తద్ది అట్ల తద్ది రెండు కంప్లీట్ చేసుకుంటాము ఇఫ్ ఇన్ కేస్ మనకి గనక జరగకపోతే 3 ఇయర్స్ చేసుకోవాలన్నమాట సో కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం ఉపవాసం పూజ అనేది మాత్రం చేయాలి సో నేను నాకు ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నాకు అవ్వలేదు ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల కంప్లీట్ చేసుకోలేకపోయాను సో దానివల్ల నేను 3 ఇయర్స్ చేయాలి సో ఫస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అనేది చేసుకున్నాను ఇది నా సెకండ్ ఇయర్ सो फस्ट वच्चेसी मेम एला उंड्राल तद्दे चेसुकुंटामंटे पोद्दिन्ने तेल्लवारुजामुन लेचि मोत्तं एमैते तिनालनुकुंटुन्नामो अवन्नी वंडुकुन्न तर्वात वेलुगु राकुंडा तिनेस्तामन्नमाट तर्वात रोजंता वाटर कूडा तागकूडदु नैट् वरकु अदे ईवनिंग वरकु उपवासं उंडालि तर्वात ईवनिंग वच्चेसि फस्ट 5 పసుపుండలు 5 పొగనూళ్ళు అంటే పసుపు దారాన్ని 3 పేటలుగా తీసి చిన్నగా కట్ చేయాలన్నమాట దీన్ని 5గురు ముత్తైదువులకు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత బయట మనం యాక్చువల్ గా పల్లెటూర్లో అయితే కాలం ఉంటది కాబట్టి అక్కడికి వెళ్లి కాలో పూస్ చేసుకోవాలి మనకి ఇప్పుడు సిటీస్ లో అయితే అదంతా అవైలబుల్ గా ఉండదు కాబట్టి బయట ఇంటి బయటనే తూర్పు వైపు బకెట్ పెట్టేసుకుని ఆ బకెట్ నే కాలవగా ఫీల్ అయ్యి చేసుకోవాలన్నమాట తర్వాత అది బయట పూజ అంటే మనం మట్టి తీసుకుని వచ్చి గౌరీ దేవిని మట్టితో చేసుకుని అక్కడ పూజ నిత్య పూజ ఎలా చేస్తామో అలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ గౌరీ దేవిని తీసి మనం అక్కడ ఆ వాటర్ ఉన్నాయి కదా మనం బకెట్ తో పెట్టుకున్న వాటర్ వాటిలో కలిపేయాలన్నమాట అప్పుడు బయట పూజ అనేది కంప్లీట్ అవుతది సో తర్వాత లోపల దేవుడి దగ్గరికి వచ్చి గౌరీ దేవిని వినాయకుణ్ణి చేసుకుని దీపారాజన చేసి తోరణాలు కట్టుకుని ఆ కట్టుకున్న తోరణాలను దేవుడి దగ్గర పెట్టుకుని అమ్మవారికి చనివిడి వడపప్పుతో 5 ఉండలు చేసుకుని అమ్మవారికి పెట్టాలి మనం ఎవరైతే వాయనం ఇవ్వాలనుకుంటామో వాళ్ళకి ఒక 5 ఉండలు పెట్టాలి ఆ రెండు దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత నిత్య పూజలాగా దీపారాజన అనేది చేసుకుని తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం తోరణం ముత్తైదుతో గాని మన ఇంట్లో ఎవరైతే అవైలబుల్ గా ఉంటారో వాళ్ళతో కట్టించుకుని ఆ ముత్తైదుకి తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట సో అలా మనకి ఉండ్రాళ్ళ తద్ది తీర్చుకోకుండా జనరల్ గా చేసుకునే పూజ అనేది కంప్లీట్ అవుతది 3వ సంవత్సరం తీర్చుకుంటాం కాబట్టి నా కేసులో అప్పుడు మనం ముత్తైదువుల్ని పిలుచుకుని భోజనం పెట్టి ఇదంతా వేరే ప్రాసెస్ ఉంటుంది అది నేను నెక్స్ట్ ఇయర్ తీర్చుకుంటే మీకు ఆ వీడియోని చూపిస్తాను ఈ ఇయర్ నాది సెకండ్ ఇయర్ కాబట్టి జస్ట్ ఉపవాసం ఉండి పూజ చేసుకున్నాను అంతే తప్పితే పూజ మాత్రం నేను తీర్చుకోలేదన్నమాట సో నా ఉండ్రాళ్ళ తద్ది అనేది ఈ విధంగా జరిగింది మా అత్తయ్య గారి వాళ్ళ ట్రెడిషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని చెప్పారు బట్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర సారీ ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి మా మదరే చేయించారు అప్పుడు కూడా నేను హైదరాబాద్లోనే చేసుకున్నాను సో అదే మళ్ళీ ఫాలో అయిపోదామన్నట్టు ఫాలో అయ్యాను అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్ళి చుక్క వస్తుందేమో చూడాలి చుక్క వచ్చిన తర్వాత చుక్కకు కూడా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత మనం రోజంతా ఉపవాసాన్ని కంప్లీట్ చేసుకుని నైట్ ఏమన్నా తినాలన్నమాట సో అలా ఉండ్రాళ్ళ తద్ద అనేది చేస్తారు మేమైతే ఇలా జరుపుకుంటాము మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు డైరెక్ట్గా వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ